బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు జనాలు. ఇక హోటళ్లు పబ్బులు సందడి చేయడానికి రెడీ అయ్యారు. కొత్త ఏడాది వేడుకల కోసం వినూత్న రీతిలో ఈవెంట్స్ ప్లాన్ చేసుకున్నారు నిర్వాహకులు. ఇక క్లబ్బులు హోటల్స్ జోష్ఫుల్గా పార్టీలు చేసేందుకు ముస్తాబయ్యాయి. క్లబ్బులు హోటల్స్ కొత్త రకంగా స్వాగతం చెప్తున్నాయి. లైవ్ మ్యూజిక్తో ఆకట్టుకోవడానికి మ్యూజికల్ టీమ్స్ కూడా రెడీ అవుతున్నాయి. ఇక ఎవరి ఇళ్లలో వారు న్యూ ఇయర్ వేడుకలు జరిపేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కొత్త ఏడాదిలో అంతా మంచే జరగాలని కోరుకుంటున్నారు. ఇళ్లలో చిన్నారులు తమ కుటుంబీకులతో కలిసి వేడుకలు చేసుకుంటున్నారు. కొత్త ఏడాది కావడంతో ఉదయం నుంచే మీట్ షాపుల్లో రద్దీ నెలకొంది. చికెన్, మటన్, ఫిష్ కొనేందుకు జనాలు క్యూ కట్టారు. రేటుతో సంబంధం లేకుండా కొనేందుకు నగర వాసులు ఆసక్తి చూపుతున్నారు. ఇక కొత్త ఏడాది ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ముఖ్యంగా డ్రగ్స్పై ప్రత్యేక దృష్టిని సారించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పలు ఆంక్షలు విధించారు. రాత్రుల్లో యువత రోడ్లపై తిరగకుండా పలు ఆంక్షలు విధించారు పోలీసులు. కొత్తేడాదికి స్వాగతం పలికేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు జనాలు. ఇక హోటళ్లు పబ్బులు సందడి చేయడానికి రెడీ అయ్యారు. కొత్త ఏడాది వేడుకల కోసం వినూత్న రీతిలో ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు నిర్వాహకులు. దీనిపై మరిన్ని అప్డేట్స్ వెల్కమ్ చెప్తుందని కూడా చెప్పొచ్చు. ఏదైతే ఇటు సెలబ్రేషన్ కావచ్చు, ఇటు ఏదైతే అన్ని ఏర్పాట్లు నగరం సిద్ధం చేసిందని కూడా చెప్పొచ్చు. ఏదైతే లిక్విడ్ పదార్థం చూసుకుంటే ఉదయం నుంచే ఇక్కడ మందు బాబులు క్యూ కట్టిన హైదరాబాద్ నగరంలో మొత్తం దాదాపు 200 కోట్లకు పర్మిషన్ ఇచ్చినట్టు కూడా తెలంగాణ ప్రభుత్వం తెలుస్తుంది. దీంతో పాటు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం అన్ని నిబంధనలు కూడా ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తుంది. ఏదైతే మందు బాబులు సంబంధించి అంటే పెట్టింది కావాలని 1 గంట తర్వాత కూడా డ్రైవ్తో పాటు అన్ని ఖచ్చితమైన చర్యలు తీసుకుంటేందుకు పోలీస్ శాఖ 3 CPలు కూడా అంతే సర్వర్ సిద్ధం చేసినట్టు కూడా తెలుస్తుంది. పబ్లకు మాత్రం లిమిటెడ్ గా పర్మిషన్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. నైట్ 12 తర్వాత 1 లోపు అన్ని పబ్లు క్లోజ్ చేయాలని కూడా 3 CPలు హైదరాబాద్ కావచ్చు, ఇటు సైబరాబాద్ కావచ్చు, ఇటు ఏదైతే మన రాచకొండ, ఈ 3 CPలకు సంబంధించి అన్ని నిబంధనలు ఏర్పాటు చేశారు. ఎక్కడైతే బైక్ ర్యాలీలు కావచ్చు, కేక్ కటింగ్ కూడా అలాంటివి నిషేధించినట్టు కూడా పోలీస్ శాఖ చెప్పడం కూడా వచ్చింది. మరోవైపు న్యూ ఇయర్ కు సంబంధించి అన్ని ఏర్పాట్లు నగరంలో అయినప్పుడు కూడా ఇప్పటికే మందు బాబులు ఉదయం నుంచి కూడా ఈ రోజు క్యూలో నిలబడ్డట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు భారీగా లిక్కర్ పైన ఎక్కువ తెలంగాణ ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కూడా ఏర్పాటైనట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు యువతకు కూడా పోలీస్ శాఖ నిబంధనలు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. బైక్ రాళ్లతో పాటు డ్రంక్ డ్రైవ్ తో పాటు ఏది దొరికినా కఠినమైన చర్యలు తప్పవని కూడా పోలీస్ శాఖ వెల్లడించినట్టు కూడా తెలుస్తుంది. రూప గోపి, మనం చూసుకున్నట్లయితే ఇదివరకు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంటే ఓన్లీ పబ్బులు మందులతో సరిపెట్టేవాళ్ళు, బట్ ఇప్పుడు ఏంటంటే డ్రగ్స్ కూడా దీనికి తోడయ్యాయి. సో పోలీసులు ఈ డ్రగ్స్ కు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే ఏర్పడదో ముందుగా డ్రగ్ పైన ఉక్కు పాదం ఎత్తిందని కూడా చెప్పొచ్చు. ఎలాంటి పబ్బుల్లో కూడా డ్రగ్ కు సంబంధించి ఇలా మత్తు పదార్థాలకు సంబంధించి ఏది కూడా వాడొద్దని కూడా కఠినంగా వాళ్ళకు ఆర్డర్స్ జారీ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఏదైతే ఈ డ్రగ్స్ పైన యువత భవిష్యత్తు ఖరాబ్ అవుతుందో దానిపైన కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ పర్మిషన్ ఇచ్చిన ఏ పబ్బుకైనా సరే ఇక్కడ ఏదైతే స్పెషల్ గా పర్మిషన్ తీసుకున్న ఫంక్షన్ హాల్కు సంబంధించి పబ్బులు కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. వాటిపైన కూడా ఈ డ్రగ్స్ కావచ్చు గంజాయికి సంబంధించి ఎలాంటి నిబంధనలు ఉల్లంఘిస్తామో కఠిన చర్యలు తప్పదని కూడా ఇప్పటికే పోలీస్ శాఖ చెప్పడం కూడా జరిగింది. దానికి లిమిట్ గానే ఏదైతే మద్యం సంబంధించి ఆల్కహాల్ సంబంధించి అన్ని ఏర్పాట్లు ముందే పబ్బు వాళ్ళకి ఒక నివేదిక ఇవ్వడం కూడా జరిగింది. రూప గోపి, మనం చూసుకున్నట్లయితే ఈ టైమింగ్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నారంటారు, దీనికి డ్రగ్స్ కి సంబంధించి డిటెక్షన్ కి సంబంధించి ఏమన్నా చర్యలు తీసుకుంటున్నారంటారా పోలీసులు? ఒకవేళ పబ్బులకు పరిమితి మించి ఏదైతే చట్టానికి వ్యతిరేకంగా వెళ్తే మాత్రం దాదాపు దాంతోపాటు కొన్ని టీమ్స్ కూడా వర్క్ చేయడం కూడా జరుగుతుంది. ఈ న్యూ ఇయర్ కి సంబంధించి స్పెషల్గా పోలీస్ డిపార్ట్మెంట్ ప్రత్యేక తనిఖీలు సివిల్ డ్రెస్లో కూడా పబ్బులలో ఆ ఎంట్రీకి వెళ్ళి దాన్ని చెక్ చేయడం కూడా నడుస్తుంది. ఒకవేళ ఎవరైనా డ్రగ్స్ వినియోగం చేస్తే మాత్రం వాళ్ళు కఠిన చర్యలు తప్పదని కూడా చూస్తుంది. మరోవైపు పబ్బులో మాత్రం 12 గంటల వరకే పర్మిషన్ ఇచ్చారు. దాని తర్వాత 1 గంట తర్వాత వెహికల్స్ కు సంబంధించి డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా ఏర్పాటు చేయడానికి కూడా పోలీస్ శాఖ ఒక నివేదిక కూడా విడుదల చేయడం కూడా జరిగింది. రూప గోపి, మనం ఇక క్లబ్స్ అలాగే హోటల్స్ కూడా జోష్ఫుల్ గా పార్టీలు చేసేందుకు ముస్తాబయ్యాయి కదా, మరి హోటల్ యాజమాన్యం ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నట్టారు ప్రజలను ఆకర్షితులు చేయడానికి? నగరంలో ఇటు కపుల్స్ కావచ్చు, ఫ్యామిలీకి సంబంధించి కొన్ని పబ్బులు కూడా హైదరాబాద్లో ఏర్పాటు చేయడం కూడా జరిగింది. దాంతోపాటు కొన్ని నాన్ ఆల్కహాల్స్ సంబంధించిన పబ్బులు కూడా ఇక్కడ ఏర్పాటు చేయండి. అంటే ఓన్లీ ఫ్యామిలీకి మాత్రమే సంబంధించి ఇక్కడ వెజిటేబుల్ కూడా సంబంధించి కొన్ని ప్రత్యేకంగా ఒక ఫంక్షన్ హాల్ రెసిడెన్సీలు కూడా కొంతమంది పర్మిషన్ తీసుకున్నట్టు కూడా తెలుస్తున్నది. కాబట్టి ఏదేమైనా హైదరాబాద్లో మరి కొద్ది సేపట్లో ఒక జోష్ రాబోతుంది. దాంతోపాటు ఈ సెలబ్రిటీకి సంబంధించి హంగామా చేస్తుంది కూడా మరికొద్ది గంటలు సమయం వేచేయాల్సి ఉన్నట్టు కూడా తెలుసు.